ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి గల ముఖ్యమైన కారణము ఏంటంటే, మరి మణిపూర్ సంఘటన విషయంలో నేను ఈ వీడియో తీయడానికి ముందుకు వచ్చాను. మరి మణిపూర్ భగ్గం అంటుంది, మంటల్లో ఉంది, కాలిపోతున్నారు జనం, మరి తలలో నాకేస్తున్నారు వారి, మరి వాళ్ళని తోలి పారేస్తున్నారు అని రకరకాల విషయాలు మనం వింటున్నాం. మరి ఎంతమంది వింటున్నారో, మన ఫోన్లో ఉన్న వాళ్ళు వింటున్నారు, మిగిలిన వాళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరగడానికి గల కారణం ఏంటి? మనం ప్రభు దృష్టిలో మనం అందరము ఒకటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మనం అందరినీ గౌరవించవలసిన బాధ్యత మనకి ఉంది కదా. ఇక మనం చూసినట్లయితే మణిపూర్ విషయంలో నాకు తెలిసిన, నేను క్లుప్తంగా చెప్తాను, తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎక్కువగా మతపరంగా కావచ్చు, అంటే అక్కడ అనేకమైన జాతులు ఉన్నాయి, కుకీల కుకీస్ అని, మరి నాగాలని, ఇట్లా మరి మైతీలని, ఈ మైతీల్లోనే హిందువులు క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళల్లోనే తగాదాలు అనేవి వస్తున్నాయి. తగాదాలు ఈ రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వస్తున్నాయి, వాళ్ళలో ఐక్యత ఎందుకు లేదు? మరి వారికి ఆ విధంగా వస్తున్నప్పుడు వారి సమస్యను పరిష్కరించేవారు ఎవరు లేరా? ఉన్నారు, ఆ సమస్యలను పరిష్కరించేవారు కూడా దగ్గరే అక్కడే ఉన్నారు, కానీ ఎవరు కూడా స్పందించేవారిగా లేరు. ఎందువలన, ఎందువలన స్పందించట్లేదు, దేనివలన సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు? చూడండి, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏమిటి తెలుసా? ఒక స్త్రీ అర్ధరాత్రి నడిచి వెళ్ళినప్పుడే మనకి, ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. కానీ ఇప్పుడు పట్టపగలే స్త్రీకి స్వతంత్రం అనేది లేదు, స్వేచ్ఛ అనేది లేదు, భయం. బయటికి వెళ్ళాలంటే స్త్రీకి భయం, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎట్లా ఉంటుందో పరిస్థితి బయటికి వెళ్తే అనే భయం. ఇక మన స్వతంత్రం ఎక్కడ వచ్చినట్లు? మనకి ఆ మణిపూర్ సంఘటన మనము వినది ఏంటంటే, ఇద్దరు స్త్రీలను మరి వారి నగ్నంగా వారిని తీసుకొని వచ్చి వారిని సామూహిక అత్యాచారం చేసినట్లుగా మనం వింటున్నాం. అదే ఒక బాలికను, ఒక అమ్మాయిని, ఆమెను కూడా ఎంతమంది ముందు, 1000 మంది ముందు, 800 మంది ముందు, మరి వాళ్ళందరి ముందు ఒక అమ్మాయిని మరి బట్టలు ఊడదీసి ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మని అత్యాచారం చేసి చంపితే అది ఎవరికండి అవమానం? స్త్రీ జాతికి ఎంత అవమానం చెప్పండి. స్త్రీ జాతి కన్నా ఆ స్త్రీని చూస్తున్న పురుషుడు ఎంత అసలు సిగ్గుపడాలి. ఆ స్త్రీలలో తన తల్లిని చూడలేకపోతున్నాడా, తన అక్కని చూడలేకపోతున్నాడా, తన చెల్లిని చూడలేకపోతున్నాడా, తను మరి ఆయన అమ్మను చూడలేకపోతున్నాడా చెప్పండి. మరి మనం ఏం చేయాలి? ప్రతి మగ పురుషుడన్న వారు ఏం చేయాలంటే, మనము
పరాయి స్త్రీ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీలో మనకి ఎవరు కనపడాలి, ఎవరు కనపడాలి, ఎవరు కనపడాలి అంటే మన తల్లి కనపడాలి. చూడగానే తల్లి కనపడాలి, మన అక్క కనపడాలి, మన చెల్లి కనపడాలి. అదే అంతేగాని వేరే దురుద్దేశములు మనలో ఉండకూడదు. ఈరోజు అనేకమైన పోరాటాలు అక్కడ జరుగుతున్నాయి. మరి 250 చెత్తలు తగలబెట్టారు, ఒకే రోజుల్లో తగలబెట్టారు అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్టు అదే 500 చెత్తలు ఒకసారి తగలబెట్టారని ఒక రిపోర్ట్లో ఉంది. మరి ఇన్ని చర్చలు తగలబెట్టడం గల కారణం ఏంటి? దేనికి చర్చ తగలబెట్టడానికి కారణం ఏంటి? చర్చలు ఏం చేస్తున్నాయి? మీరు సమస్యలు ఉన్నప్పుడు ఆ వారిని కూడా పిలిచి పెద్దవారు అందరూ ఒకచోట కూర్చొని మరి మీకు వారికి ఉన్న సమస్యలు ఏంటో మీరు పరిష్కరించుకునే వారిగా ఉండాలి. అంతేగాని చర్చలు తగలబెట్టుకోవడం, ఇళ్ళు తగలబెట్టుకోవడం, వాళ్ళని అడవి ప్రాంతాలకి తోలిపారేయడం ఎంత భయంకరమైన విషయం అండి ఇది. అసలు ఈ యొక్క చర్చ మన దేశానికి మాత్రమే కాదు ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళిపోయింది ఈ చర్చ అనేది. అసలు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్య ఎక్కడ జరగలేదు. ఒక స్త్రీని నగ్నంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం అనేది ఎక్కడ కూడా ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే మనం చూస్తున్నాం. అంటే ఏ ప్రధాని పరిపాలించిన రోజుల్లో కూడా మనము చూడలేదు ఇవి. మరి ఈరోజు మరి మన ప్రధాని గారు, మా మోడీ గారు పరిపాలనలో మరి ఇలాంటి విషయాలు చూస్తున్నామంటే ఇది ఎలాంటి పరిపాలన అని అనుకోవాలి. ఎలాంటి పరిపాలన? స్వార్థపూరితమైన పరిపాలన, నిస్వార్థపూరితమైన పరిపాలన ఏది చెప్పండి? ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఏది మంచి పరిపాలన, ఎవరి పరిపాలన మనకి మనము ఎన్నుకున్నాం. మనం ఎన్నుకున్నప్పుడు మనల్ని సరిచేసే బాధ్యత ప్రధాని గారికి ఉంది కాబట్టి. కానీ మరి ఆయనే నాకేం తెలియదు అన్నట్లుగా తను ఏం మాట్లాడని స్థితిలో ప్రధాని గారు ఉన్నారు, మోడీ గారు అట్లా ఉన్నారు, స్పందించకుండా ఉన్నారు. దీనివలన మరి ఎన్ని ఇప్పుడు ఈ సమస్య ఇంతటితో ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఆగదు. ఈ సమస్య ఒకసారి సమస్య వచ్చింది అంటే ఈ సమస్య ఇంతటితో ఆగదు, ఇది ఇంకా రేజ్ అవుతూనే ఉంటుంది. ఈ సమస్య ఇంతటితో మాత్రం ఆగదు. ఎప్పుడు ఆగుతుందంటే సరైన వ్యక్తి పరిపాలనలోకి వచ్చినప్పుడు మాత్రమే. అప్పుడు మాత్రమే ఈ యొక్క పరిపాలనకు సొల్యూషన్ అనేది దొరకవచ్చు ప్రియులారా. అప్పుడు గమనించండి, మనం ఎవరిని మనమే ఎన్నుకుంటున్నామో అన్న విషయము ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం నేర్చుకోండి. అదే విధంగా చూడండి, అసలు అక్కడ ఉన్న అనేక తెగల మధ్య క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, వీరి మధ్య ఎందుకు వస్తున్నాయి ఈ పోరాటాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పాను కదా ముందు ఏంటంటే ఇది భూములు ఆక్రమించుకోవాలనే ఉద్దేశం ఒకటి. ఇక నెక్స్ట్ మతపరమైన ఉద్దేశం ఒకటి, మతం. ఇంకా రాజకీయపరమైన ఉద్దేశం ఒకటి, ధనాపేక్ష ఒకటి. ఈ నాలుగండి, ఈ నాలుగు వల్లనే మణిపూర్ తగలబడిపోతుంది. ఈ నాలుగు వల్లనే మణిపూర్ తగలబడిపోతుంది.
ఈ నాలుగు ఉద్దేశాల వలనే. ఎందువలన ఎందువలన అంటే మణిపూర్లో మణిపూర్ అడవుల్లో ఏమున్నాయి, ఖనిజాలు ఉన్నాయని, డైమండ్స్ ఉన్నాయని, ఇవన్నీ ఉన్నాయన్న విషయం తెలిసి వారిని అందరినీ వెళ్ళగొడితే, ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించేస్తే, ఆ గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించేసేస్తే అప్పుడు ఆ దానిని మరి వేరే వారికి, కార్పొరేట్ వారికి అప్పగించవచ్చు అన్న కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేయవచ్చు అన్న ఉద్దేశ్యము. ఆ ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నారు, దిక్కుముక్కు లేని వారిని, అనాథలని ఏం చేస్తున్నారు, తోలిపారేస్తున్నారు. అయినా వారు ఏం చేస్తున్నారు, కొండల మీద ఉండి వారు ప్రభుకి ప్రార్థన చేస్తున్నారండి. మీరు అనుకోవచ్చు, ప్రార్థన క్రైస్తవులు ఏం చేస్తే పర్వాలేదు, వాళ్ళు ఏం చేస్తారో ప్రార్థన చేస్తారు అంతే కదా, ఏం తెలియరని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతీది చూసే దేవుడు ఉన్నాడు. తీర్పు మేము ఇవ్వకూడదు, తీర్పు ఇచ్చే అంతటి వారం మేము కాదు. అంటే తీర్పు దేవునిది మాత్రమే. వారి వారి క్రియలు చొప్పున సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నదని చెప్పిన దేవుడు తీర్పు ఎవరెవరికి క్రియలు చొప్పున వారికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ యొక్క మరి పోరాటాలు ఎందుకు వస్తున్నాయి, మణిపూర్లో పోరాటాలు యుద్ధాలు రావడానికి గల కారణం ఏంటి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి, ఎందుకు వస్తున్నాయి, శాంతియుతంగా జరగవలసిన ఈ పరిపాలనలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు కలుగుతున్నవి, ప్రశ్న. ఎందుకు కలుగుతున్నాయి చెప్పండి ఆన్సరు, ఎందుకు కలుగుతున్నాయి. మీ అవయవములలో పోరాడు మీ భోగీతల నుండియే కదా, మీ అవయవములలో నుండి పోరాడు భోగీతల నుండే కదా. అంటే మీ అవయవములో మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికే కదా, భోగాలు అనుభవించడానికే కదా. భోగాలు అనుభవించాలంటే ఏం కావాలి, ధనం కావాలి. ఆ ధనం కావాలంటే మనం ఏం చేయాలి, పేదల్ని తోలిపారేయాలి. మీ అవయవములలో పోరాడు మీ భోగ్యతల నుండియే కదా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రార్థిద్దాం, ప్రార్థించాలి. ప్లస్ ఇంకేం చేయాలి, మన క్రియలలో కూడా మనం చూపించేవారిగా ఉండాలి, మన క్రియలలో కూడా మనము చూపించేవారిగా ఉండాలి. చూడండి, దావీదు భక్తిపరుడే కానీ మరి గొలియాతని జయించడానికి నేను మోకరించి ప్రార్థిస్తాం సరిపోతుందిలే అని అనుకున్నాడా, అనుకోలేదు కదా. నేను మోకరించి ప్రార్థిస్తే గొలియాతు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడని అనుకున్నాడా, అనుకోలేదు. ఏం చేశాడు, తన ఒడిసెల్లో రాయి తీసి విసరగానే ఏమైపోయాడు, దా గొలియాతు చనిపోయాడు కదా. అంటే ఏంటి, పోరాడా లేదా, దావీదు పోరాడా లేదా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మన క్రియలు కూడా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము మంచి నిర్ణయం తీసుకునే వారిగా ఉందాం, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునే వారిగా ఉందాం. ఎవరు సరైన వారు, ఎవరు మనల్ని సరిగా పరిపాలిస్తారు, ఎవరు శాంతియుతముగా పరిపాలిస్తారు అన్న విషయాన్ని నిర్ణయించుకోండి, మీరే నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని మరి మంచి పరిపాలకులని మనము తీసుకుని వచ్చేవారిగా ఉన్నాం. ఆ విధంగా జీవించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రములేవా ప్రభువా తండ్రి. ఇంతొక తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. నాయన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తెలియజేశావు తండ్రి ప్రభువా
తండ్రి, నిజమే నాయనా తండ్రి, యుద్ధములు పోరాటములు ఎందువల్ల కలుగుతున్నాయి నాయన తండ్రి? నాయన మా శరీరంలో కలుగు భవ్యతల నుండి ఏకదా తెలియజేసావు నాయన తండ్రి. తండ్రి ఈ వాక్యం తండ్రి ఒక సున్నైన పొల్లెను కూడా పోదని తెలియజేసావు ప్రభా తండ్రి. నాయన మరి మణిపూర్లు మణిపూర్ తగలబడిపోతుంది అని భయంకరమైన వార్తలు మేము వింటున్నాం తండ్రి. మరి దాని పరిష్కారం ఏమిటో తండ్రి చూసే దేవుడు నీవే నాయన ప్రభా. తన సమస్యలను పరిష్కరించండి తండ్రి. మరి ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ గారిని తండ్రి మరి ఆయన మనసును మార్చండి, మరో మనసు కలిగించండి ప్రభా, కలిగించి తండ్రి బిడ్డలను సరైన స్థానంలో ఉంచడం కృప చూపండి, ఆ విధంగా జీవించడకు మా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సకల దేవుళ్ళ సహాకాలం మా ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో మరి ప్రతి ఒక్కరికి తొడ నిలిచిండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.